కర్నూలు జిల్లా ఆతర్ని మండలం బల్లకల్ గ్రామానికి చెందిన 40 రైతు కుటుంబాలు బీజేపీ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆధోని నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ప్రకాష్ జైన్ ఆధ్వర్యంలో వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రధాని మోదీ రైతులకు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీలోకి చేరటం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బి ఉషారాజు, ఎస్సీ మోర్చా రాష్ట కార్యవర్గ సభ్యులు దాసరి యువరాజ్, కిసాన్ మోర్చా రాష్ట కార్యవర్గ సభ్యులు మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. కిసాన్ మోర్చా నాయకులు మునిస్వామి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు భూజ్మే గారు, ఎస్సీ మోర్చా నాయకులు యువరాజ్ గారు, మైనార్టీ నాయకులు సువాయిలం దీపక్ రాఘవ్ గారు, అలాగే నాగార్జున కోరి గారు ఈరోజు, అలాగే వాల్మీకి నాయకులు వాయు ప్రకాష్ గారు ఈరోజు బిల్లెక్కల్ గ్రామం ఆధ్వర్య మండలంలో దాదాపు 40 కుటుంబాలు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి చేసే కార్యక్రమాల చెప్పి ఆకర్షణయ్యి ఈరోజు మన బీజేపీ పార్టీలో చేయడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గత 60 సంవత్సరాల రాజకీయాలను చూశాను. 60 సంవత్సరాల రాజకీయాల్లో మన గ్రామాలు ఎలా ఉండేవి, బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత ఈ 8 సంవత్సరాల పరిపాలనలో ఏం అభివృద్ధి జరిగింది అనేది మనం లెక్క చేసుకుంటే అందరికీ మన కళ్ళ ముందు కనబడుతుంది. ముఖ్యంగా రైతులు బాగుండాలి, వారి కోసం కిసాన్ జిల్లా 6000 రూపాయలు ప్రతి సంవత్సరం మీ అందరి ఖాతాలో వస్తుంటాయి. అలాగే ప్రతి పేదవారికి ఇల్లు ఉండాలని చెప్పి 180000 రూపాయలు ఈ దేశం మొత్తానికి ఇల్లు కట్టేలా వాళ్ళ ముఖంలో ఆనందం చూడాలని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇళ్ల కార్యక్రమం కూడా దేశం మొత్తం ప్రారంభమైంది. అలాగే రైతుల కోసం ఈరోజు బ్యాంకులో ఇంత ముడుపు మీద బ్యాంకు పోతే ఎకరాకి 50000 30000 ఇచ్చేవారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు దాదాపు 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు ఎకరాకి ఇవ్వాలని చెప్పి మన భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మల గారు చెప్పడం జరిగింది. 3 లక్షల రూపాయలు సంవత్సరం లోపల ఎకరాకి తీసుకుంటే కూడా దాంట్లో వడ్డీ రాయితీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మీరు సంవత్సరం లోపల డబ్బులు తీసుకొని కడితే కొంత కొన్ని శాతం వడ్డీ కూడా రైతులకు తగ్గిమని చెప్పడం జరిగింది.